మిగతా లోకి వెళ్దాం పరిపాలనలో నవశకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాంది పలుకుతోంది తెలంగాణకే తలమానికంగా నిలిచేలా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా పేరు పెట్టారు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సౌధం ఇది రాజా ప్రసాదాన్ని తలపించే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ హుసేన్ సాగర్ తీరంలో ప్రారంభానికి సిద్ధమవుతోంది ఈ నెల ముప్పైన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది హైదరాబాద్ నడిబొడ్డున సాగర్ తీరాన తెల్ల రంగుతో తలతలా మెరిసిపోతున్న ఈ భవనం తెలంగాణ టీవీకి దర్పణంలా నిలుస్తోంది హిందూ దక్కన్ కాకతీయ శైలి మేళవింపుతో రూపుదిద్దుకుంది ప్రజలకు సుపరిపాలనను అందించటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఏడున కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు నాలుగేళ్లలోపే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు ఇండో పర్షియా నిర్మాణ శైలిలో ఓ చారిత్రక కట్టడం తరహాలో దీనికి డిజైన్ చేశారు డిజైన్లు పూర్తయి పనులు ప్రారంభించిన తర్వాత దాదాపు ఇరవై ఆరు నెలల్లోనే భవనం సిద్ధమైంది తెలంగాణ హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన రెండు గుమ్మటాలపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మొత్తం ముప్పై నాలుగు డోమ్లను ఏర్పాటు చేయగా సచివాలయానికి ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన గుమ్మటాలు అత్యంత ఎత్తైనవి సుమారు నూట అరవై ఐదు అడుగుల ఎత్తున ఉన్న డోమ్పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతం నుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయి నిజామాబాదులోని కాకతీయుల నీలకంఠేశ్వర స్వామి ఆలయం వనపర్తి ప్రాసాదాల్లోని శౌరి ఆధారంగా డోమ్స్ తీర్చిదిద్దారు గుజరాత్లోని సలంగ్పూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణ శైలిని కూడా గుమ్మటాల్లో వాడారు బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే ఎర్ర ఇసుక రాతితో తాపడాలన్నీ తీర్చిదిద్దారు మధ్యలోని బురుజును రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇసుక రాతితో దీనిని నిర్మించారు ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రోన్యూమాజిక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఓవర్ హెడ్ ట్యాంకును అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు సంపు ఉంది భవనంపై పడిన నీరు వృధా కాకుండా సంపులోకి పడేలా జల సంరక్షణ చర్యలు చేపట్టారు సచివాలయ ప్రాంగణంలో రెండు భారీ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తు యాభై ఎనిమిది అడుగుల వెడల్పుతో రెడ్ స్టోన్తో వీటిని నిర్మించారు నూతన సచివాలయాన్ని గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించారు గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్ చేశారు చుట్టూ గదులు మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు పచ్చికతో పాటు మొక్కలను కూడా నాటారు గ్రౌండ్ ఫ్లోర్లో గ్రంథాలయ నిర్మాణం జరుగుతోంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు రెండు వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ అదే వరుసలో గుడి బ్యాంకు ఏటీఎం కూడా ఉంటాయి సచివాలయ ప్రాంగణంలో రెండున్నర ఎకరాల్లో ఐదు వందల అరవై కార్లు ఏడు వందల ఇరవై ద్విచక్ర వాహనాలు నాలుగు బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు సందర్శకుల కోసం మరో మూడు వందల కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్ను ఏర్పాటు చేశారు సచివాలయంలోని ఆరో అంతస్తులో సీఎం చీఫ్ సెక్రటరీస్ ఛాంబర్స్ సిద్ధమయ్యాయి వీటితో పాటు సీఎం సిబ్బంది ఆయన ప్రజలను కలుసుకునేందుకు జనహిత పేరుతో రెండు వందల యాభై మంది కూర్చునే విధంగా కాన్ఫరెన్స్ హాల్ సిద్ధమైంది మంత్రులు అధికారులకు సరిపడా కేబినెట్ సమావేశం కోసం మరొక హాలు సీఎంను కలిసేందుకు వారి కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్ నిర్మించారు కలెక్టర్లతో సమావేశ నిర్వహణ కూడా ప్రత్యేక సమావేశ మందిరం ఏర్పాటైంది ఇరవై ఐదు మంది వీఐపీలతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఒక అత్యాధునిక డైనింగ్ హాల్ కూడా ఇక్కడ నిర్మించారు సచివాలయ ప్రధాన ద్వారాన్ని నాలుగు భారీ తలుపులతో ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు ఇరవై నాలుగు అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు తలుపులపై ఇత్తడి పూతతో నగిషీలు చెక్కించారు ఆదిలాబాద్ అడవుల్లోని టేకు కలపను ఉపయోగించి నాగ్పూర్లో వీటిని తయారు చేయించారు మొత్తం సచివాలయంలో ఎనిమిది వందల డెబ్బై ఐదు వరకు తలుపులు ఉండగా ఇందులో దాదాపు తొంభై శాతం తలుపులు టేకు కలపతోనే తయారైనవి ఉన్నాయి కొన్నింటిని ఇనుముతో తయారు చేయించారు ఇక ఆధునిక లిఫ్ట్స్ పటిష్టమైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఏర్పాటు చేశారు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా సీఎం కేసీఆర్ సూచన మేరకు నూతన సచివాలయ భవనాన్ని డిజైన్ చేశారని చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న బీఆర్కే భవన్ నుంచి నూతన సచివాలయానికి ఫైళ్ల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది ఏ ఏ అంతస్తుల్లో ఏ ఏ శాఖలు కొలువు తీరాలనే ఆదేశాలు కూడా రావడంతో ఫైళ్లు కంప్యూటర్ల తరలింపు జరుగుతోంది నూతన సచివాలయంలో శాఖల వారీగా కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఉండటంతో బీఆర్కే భవన్ నుంచి ఫర్నిచర్ను తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా అన్ని శాఖల తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని సిఎస్ ఆదేశించారు